కారు కమలం రాజకీయ కలకలం ఆకే ఎంకిపల్లి సుబ్బి సాహుకు వచ్చిందన్నట్టుగా తెలంగాణలో బీజేపీ నాయకుల పరిస్థితి ఉంది ఢిల్లీ స్థాయిలో బీజేపీ కేంద్ర పెద్దలకు రాష్ట్ర సీఎం కేసీఆర్ కు మధ్య ఎటువంటి అవగాహన ఏర్పడిందో గాని ఇప్పటివరకు తెలంగాణలో అధికారంలోకి రావాలని సమరోత్సాహంతో పనిచేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ఆత్మరక్షణలో పడిపోయారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కవిత విషయమై హడావిడి చేసిన కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు మౌనం వహించడంతో ఢిల్లీలో ఏం జరిగిందో అర్థం కాక బీజేపీ రాష్ట్ర నాయకులు తలలు పట్టుకుంటున్నారు తమ పార్టీతో బీజేపీ లోపాయకారి అవగాహన కూర్చుకుందని బీఆర్ఎస్ నేతల్లో కూడా గుసగుసలు మొదలయ్యాయి కాంగ్రెస్ బీజేపీలకు సమదూరం పాటిస్తామని కేటీఆర్ ఢిల్లీలో చెప్పుకొచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు మాత్రం నమ్మడం లేదు కుమార్తె కోసం కేసీఆర్ బీజేపీతో లాలూచి పడిపోయారని ప్రజల్లో బలంగా వ్యాపించింది ఈ పరిస్థితిని గమనించిన బీజేపీ రాష్ట్ర నాయకులు సైతం తమ వ్యదను పార్టీ అధిష్టానం వద్ద వెళ్ళబోసుకున్నారు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా పర్వాలేదు గాని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకూడదని కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదన్న ధోరణితో తమ పార్టీ పెద్దలు ఉండడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ కారణంగానే బీజేపీలో ఉండేదెవరో పోయేదెవరో అన్న పరిస్థితి ఏర్పడింది ఆ రాధాకృష్ణ రాసినటువంటి తన ఒపీనియన్ తెలంగాణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది అదే ముస్లింల వైఖరిలో వస్తున్న మార్పు రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ముస్లింలు కేసీఆర్ కండగా ఉంటూ వచ్చారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ప్రగతి భవన్ తరపులు ఎల్లవేళనా తెరిచే ఉండేవి అయితే ఇప్పుడు ముస్లింల వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇందుకు ప్రధాన కారణం కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు హిందుత్వాన్ని పెంచి పోషించడానికి బీజేపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలే ఇంకా తెలంగాణలోని ముస్లింలు కాంగ్రెస్ కండగా నిలవాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు వివిధ పరిశోధనలో వెల్లడైంది సో జస్ట్ కామెంట్ ఆన్ దిస్ వన్ కర్ణాటకలో ఎస్ మార్పు వచ్చింది అక్కడ మైనార్టీ దాని మైనార్టీ సోదరులలో ఓకే వాళ్ళు గ్రహించారు అంటే మీకు ఒక లైటర్ వేయడం ఒక విషయం చెప్పాలి అంటే క్యాబినెట్ మీటింగ్లో వెండి గ్లాసులలో కేసీఆర్ గారు నీళ్ళు అవుతారట వెండి గ్లాసులలో వెండి గ్లాసులో అంటే నీళ్ళు ఉందో సారా ఉందో తెలియదు కదా తెలంగాణలోని ముస్లింలు కాంగ్రెస్ నిజంగా ముస్లింస్ ముస్లిం సోదరులు అంటే అత్యధికంగా ముస్లిం సోదరు హైదరాబాద్ అవుతున్నది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లాలో గతంలో ఏమైందనంటే నేను మన కాంగ్రెస్ పార్టీ తరఫున 4% రిజర్వేషన్ ఇవ్వడంలో దాన్ని కాపాడడంలో కూడా నాకు పాత్ర ఉన్నది సుప్రీంకోర్టులో శాంతిభూషణ్ మీద ఆర్గ్యూ చేయడం ఓకే తర్వాత ఒక యువ సోదరుడితో మాట్లాడుతూ ఉంటే 2014 ఎన్నికలప్పుడు జగిత్యాలలో సాబ్ ఆప్తో 4% దియే కేసీఆర్ 10% దీతం పోలేనా అన్నాడు అంటే 10% రిజర్వేషన్ ఇస్తారని నమ్మినారు సార్ మైనమే దీతం అని చెప్పి ముస్లిం మై షాద్ నగర్ మే ఇలా ఖర్చా अगर टीआरएस पार्टी को जिताए तो टीआरएस एमपी को जिताए तो 4 महीने के अंदर ही 12% रिजर्वेशन अमल करके बताऊंगा ये केसीआर का वायदा है मैं वायदा पे पक्का रहूंगा सो दांतो नम्मी गुड़ा इंकेकोस्तगंजे पे नम्मी वोट लेस्तारु शादी मुबारक अंट मोसम चेस्ता उन्नाडु इप्पटि वरकु मैनारिटी कोच्चिन डब्बुलु मीरु चेप्पिनट्टु सुरेंदर दांट्लो अटे दलित मंदिकि इच्चिनट्टुगाने अनौन्स चेयडं चेयकपोवडं 2014 నుంచి లెక్కలు తీస్తే 2000 కోట్లు మైనార్టీస్ కన్నా అనౌన్స్ చేస్తాడు అందులో 300 కోట్లు కూడా ఖర్చు పెట్టాడు ఉర్దూ మీడియం స్కూల్స్ బంద్ అయిపోయినాయి ఈ ఉర్దూ మీడియం గురుకుల స్కూల్స్ అన్ని పెట్టి కూడా నిజామాబాద్ టౌన్లో 2 తెరిచినాడు అంటే 40,000 మంది పిల్లలు ఉంటారు అంతమంది పిల్లలకి నువ్వు 2 స్కూల్ తెరిస్తే ఏమవుతుంది ఉన్న ఉర్దూ మీడియం స్కూల్స్ బంద్ చేసి పడేసినాడు అంటే ఇవి చూపిస్తారు కానీ షోరూంలో 2 చూపించి అవన్నీ బంద్ అయిపోయినాయి ఇట్లా చేస్తారు అందుకే ముస్లిం సోదరులు కర్ణాటకలో రియలైజ్ అయినారు ఇక్కడ తొందరలు ఓవైసీ చేస్తున్నది ఓవైసీని 14 నుంచి ఇప్పటిదాకా మాట్లాడా అతను బీజేపీతో కుమ్ముక్ అయిపోయి ఏ విధంగా బీజేపీ బీటీమీగా పనిచేస్తూ సహాయం చేస్తున్నాడు ఇవాళ ఎంఐఎం ఉన్నది కూడా ఓన్లీ ఓల్డ్ సినిమాటికే ఉంటుంది ఒక మాట చెప్పండి అన్న ఇక్కడ భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలంగా వేళ్ళు అనుకొని హిందుత్వ భావజాలంతో ఉన్న శివసేన పార్టీని ఇట్లా నలిపి అవతల బారేసింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దె మీదకి నిలిచగలిగిన శక్తి ఈ 7 ఏడుగురు ఎమ్మెల్యేలని ఎందుకు నలవలేకపోతా ఉంది నిజంగా అంత పవర్ఫుల్ గా కొట్లాడుతా ఉంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు కదా ఎంఐఎం తోటి అతనికి ఏమొస్తుంది ఓట్లు వస్తున్నాయి నోట్లు వస్తున్నాయి పోలరైజ్ కావడానికి పోలరైజ్ కానీ ఓవైసీ ఉన్న ఒక్క ఎంపీ అస్సాంలో చూస్తే అతనికి రుద్దరు ఎంపీలు ఉన్నారు అవును
మిగతా సీనియర్ ముస్లిం ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఓన్ పెట్టుకొని ఎందుకు చేస్తారు ఇతన్ని ఇతన్ని ముందు పెట్టిచ్చి ఎక్కడెక్కడైతే బీహార్ లో ఒక డిబేట్ లో నేను నెక్స్ట్ ఇద్దరం ఓవైసీని మాట్లాడడం జరిగింది లైవ్ డిబేట్ లో బీహార్ లో 5 జిల్లాలలో ముస్లిం ప్రాబల్యం ఉన్న జిల్లాలను పోటీ చేస్తాడు మీదేర పోటీ చేయడు అంటే ఎక్కడెక్కడైతే మైనారిటీ ఓటు డివైడ్ చేసి బీజేపీకి లాభం చేకూర్చే రీతిలోనే మహారాష్ట్ర గాని మిగతా చోట పనిచేస్తా ఉన్నాడు అది వాళ్ళకి బీజేపీకి సహకారం వస్తుంది సహకరిస్తా ఉన్నాడు కాబట్టి ఎందుకు ఇతన్ని అంచేయాలంటే ఇతనిపైన అవినీతి ఇతన అక్రమాలపైన చేయాలంటే రెండు నిమిషాలు పట్టదు అక్బరుద్దీన్ ఇతను మాట్లాడిన తీరు చూస్తే ఇట సో ఇతను వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది కాబట్టి అతనిపైన ఎలాంటి యాక్షన్ లేదు నేను కోరుకునేది అంటే ముస్లిం సోదరులు ఎప్పటికైనా రియలైజ్ అవుతే కర్ణాటక లైర్ కాబట్టి ఆడ నీకు బీజేపీ పార్టీ పర్సంటేజ్ కన్నా జేడీఎస్ కి డివైడ్ అవుతుండే ఆ డివైడ్ కాకుండా కాంగ్రెస్ ఉండడం తోటి వాళ్ళని సీట్లు గెలవడం జరిగింది తెలంగాణలో కూడా మైనారిటీ క్రిస్టియన్ ముస్లిం సిక్ సోదరులు గిట్ట రియలైజ్ అవుతే బీఆర్ఎస్ పార్టీ పతనం అవడం ఖాయం బీఆర్ఎస్ కు వాళ్ళ మనుగడ కొరకన వాళ్ళు రియలైజ్ కావాలా ఆర్ఎస్ పార్టీతోనేది ఉంటదనేది వాళ్ళు ఒక్కసారి మోసపోతారు భారత్ జోడో యాత్ర తోటి కూడా ఈ ప్రభావం కనపడతా ఉంది ముస్లిం సోదరుల రియలైజేషన్ వచ్చింది మొన్నటు అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా బీజేపీ ఇప్పుడు ఎంత ప్రచారం చేసి కాంగ్రెస్ తో మైనారిటీ పార్టీ అని చెప్పుకున్నా కూడా వాళ్ళు రియలైజ్ అవుతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ గిట నిజంగానే వాళ్ళ రియలైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ తరఫు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపును కూడా ఆపలేరు నేను ఒక మాట చెప్తా ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా ఈ వీడియో చూడండి కర్ణాటకలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నేను కర్ణాటకలోనే ఉన్నాను ఆ ఉన్నటువంటి సందర్భంలో అసలు అక్కడ నేను ఆగి ఒకరిని అడిగిన ముస్లింస్ అందరూ రోడ్డు మీదకి ఎక్కి ఓ పెద్ద పండుగ వాతావరణంలో ఆ ఎలక్షన్ రిజల్ట్ను జరుపుకుంటూ ఉన్నారు నేను అది కార్లో కూర్చొని నేను వీడియో తీసిన అసలు ఏంది వీళ్ళకి ఇంత సంతోషం ఎందుకు వచ్చింది అని నేను చూడండి అంత ముస్లింసే ముస్లిం పిల్లలు అంతా రోడ్డు మీదకి ఎక్కి ఓటక్కు లేని పిల్లలు కూడా రోడ్డు మీదకి ఎక్కి కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం పిల్లలు అంటే ముస్లింలు వన్ సైడ్ అయిపోయినారు అనేది నాకు స్పష్టంగా అర్థమైంది ఆ రోజున్న పంచార్ షాపులు ఆ రోజున్న మోజ్ బండ్లు అన్ని బంద్ పెట్టారు అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆర్కే చెప్తున్నట్టుగా ముస్లింలు కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు ఇటువైపు పోతా ఉన్నారు అని పలు పరిశీలనలు లాస్ట్ అది కర్ణాటకలో బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలు దేశంలో మొట్టమొదటిసారి మైనారిటీ రిజర్వేషన్స్ కల్పించింది వీరప్ప మొయిలీ ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో తీసుకొచ్చిన రిజర్వేషన్స్ మొన్నటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల దాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు ఆదేశంతో ఆగింది అది సో అట్లాంటి ప్రయత్నాలు ఇంకా చేస్తా ఉన్నారు సో ఆ ప్రభావం ఇక్కడ ఉంటది అంటారా డెఫినెట్ గా ఉంటుంది తెలంగాణలో ముస్లింలు కాంగ్రెస్ కండగా నిలవాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు వివిధ పరిశోధనలో ఇక్కడ పెట్టాను నాన్న అయిపోతే వివిధ పరిశోధనలో వెల్లడైంది దీనికి తోడు బీజేపీతో భారత రాష్ట్ర సమితి లోపాయకారి అవగాహన కుదుర్చుకుందన్న అభిప్రాయం నానాటికి బలపడుతుండటంతో ముస్లిం మైనార్టీలు మరింత స్థిర నిర్ణయం తీసుకుంటున్నారు ముస్లింలో వస్తున్న ఈ మార్పు అక్కడితో ఆగకుండా క్రైస్తవులకు కూడా విస్తరిస్తుందని బీఆర్ఎస్ ముఖ్యులు భయపడతా ఉన్నారు అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలు ఎక్కువగా ఉండేది ఈ మధ్య కాలంలో కొంత దూరం అయితూ వచ్చినారు కానీ ఇప్పుడు మళ్ళీ మైనార్టీలంతా కాంగ్రెస్ వైపు పోతా ఉన్నారనేది ఆర్కే అభిప్రాయం ప్రస్తుతానికి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ ను అదను చూసి దెబ్బ కొట్టాలని కేసీఆర్ కొన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు చేరికల వల్ల కాంగ్రెస్ లో నూతనోత్సాహం కనిపిస్తుండవచ్చు కానీ కేసీఆర్ ను తక్కువ అంచనా వేస్తే బొక్క బోర్లా పడతారు కేసీఆర్ వ్యూహం ఫలించి ఉత్తమ్ జగ్గారెడ్డి వంటి వారు బీఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం కలగకుండా ఉండదు నల్గొండ జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత జానారెడ్డి ఆయన కుమారుడు రఘువీర్ తో కూడా కేసీఆర్ టచ్ లో ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయంటూ ఒక వార్త గతంలోనే శనార్తి తెలంగాణ పత్రిక రాసింది మీరు గుర్తు చూసుకోరి వెనక్కి పోయి పొంగులేటి ఆ తర్వాత మిగతా కాంగ్రెస్ పార్టీలోకి ఒక ఫ్లో వస్తున్నటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోంచి కొంతమందిని తీసుకోవాలనేది కేసీఆర్ ప్లాను అందులో ఎవరెవరు ఎక్కడ భేటీ అయ్యారు అనేది ఆ రహస్యం కూడా చెప్పిన మీకు ఈ మధ్య కాలంలో ఒకరు ఇద్దరు భేటీ అయ్యారు కేసీఆర్ తో ఆ విషయాన్ని కూడా చెప్పిన సో జరగబోయేది ఇదే ఆర్కే కూడా అదే చెప్తున్నాడు నిజానికి రేవంత్ కు ఇది ఒక మంచి అవకాశం తెలంగాణలో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతున్నందున అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలిగితే అని మాట చెప్పాడు అందరితో సమన్వయం చేసుకొని ముందుకు తీసుకువెళ్ళగలిగితే సీఎం అయ్యే ఛాన్స్ ఆయనకు ఉంటుంది అలా కాకుండా ఒంటెద్దు పోగడలకు పోతే ఆయనకే నష్టం అనేటువంటి హెచ్చరికతో కూడినటువంటి హింట్ అది ఆయన మిత్రుడు
ఆర్కే గారు రైట్ తెలంగాణలో ఇప్పుడు తేలాల్సింది ఒకటే బీజేపీ కాంగ్రెస్ లలో కేసీఆర్ ను ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఏది అన్నది స్పష్టం కావాలి ఈ రెండు పార్టీల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఎవర్ని ప్రజలు గుర్తిస్తారో వారికే విజయ అవకాశాలు ఉంటాయి ఈ విషయంలో నెలకొన్న అయోమయం ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నది కేసీఆర్ తో చేతులు కలిపారన్న అపవాదును తొలగించుకొని పక్షంలో బీజేపీ మూడో స్థానానికే పరిమితం కావాల్సి ఉంటుంది మారిన పరిస్థితులలో కమ్యూనిస్టులు కూడా పునరాలోచనలో పడ్డారంటూ ఒక వార్త కేసీఆర్ ఇక్కడ తెలంగాణ ప్రజల మాట అడిపెడితే సిపిఐ సిపిఎం పార్టీలు మేమంటే మేము ఎందుకు దియో గేట్లు దియో మేము వస్తాం కదా నీ తోటని కేసీఆర్ అంట పోయారు తీరా బిఆర్ఎస్ బీజేపీకి లోపాయకారి ఒప్పందం ఉందని ప్రజలు ఎప్పుడైతే అనుమానపడుతూ వస్తా ఉన్నారో కమ్యూనిస్టులు కూడా మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేటువంటి పరిస్థితి మేము కేసీఆర్ మద్దతు చేసినా అల్టిమేట్ గా బీజేపీ ట్రాప్ లో ఉన్నట్టే కదా అనేటువంటి అభిప్రాయానికి వచ్చి బ్యాక్ స్టెప్ వేసినాయి ఇక్కడ ఒక ప్రజలారా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కేసీఆర్ ను ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఏది తెలంగాణలో అనేది మీరు కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి కేసీఆర్ ను ఢీకొట్టే ప్రధాన ప్రతిపక్షం ఏది ఇక్కడ ఈ ఓటింగ్ అనుకో ఒకసారి చూస్తే రాహుల్ గాంధీ పైన మీకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడింది అంటే మంచి అభిప్రాయం ఏర్పడిందని 83% మంది ప్రజలు చెప్తాను గత 10,000 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు జస్ట్ నౌ ఇక రెండో చూసుకుంటే ఇక్కడ ఇంకొక పోల్ కూడా పెట్టినాం కమ్యూనిటీ పోల్ తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉన్నది అని మధు యాష్కి గౌడ్ చేసినటువంటి కామెంట్ పైన ఉన్నదా లేదా అనేది ఒక మాట చూసుకుంటే ఎస్ ఉన్నది అని 81% మంది ప్రజలు చెప్తా ఉన్నారు దాదాపు ఒక 6,800 మంది ఈ ఓటింగ్ లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసినారు అంటే అధికారం రాకపోయి ఉండొచ్చు కానీ ప్రజలలో తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ చేసిందని నమ్మకం మాత్రం ఉన్నది అది కేసీఆర్ చెప్పిండు అది మీరు నేను చెప్పాల్సిన పని కూడా లేదు సో ఇక్కడ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి కేసీఆర్ ను ఢీకొట్టి టిఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఏ పార్టీకి ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటే ఇవి కామెంట్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి పబ్లిక్ ఒపీనియన్ సో మిగతా శాటిలైట్ ఛానళ్ళకి క్యూనీస్ కున్న తేడా ఏంటంటే ప్రజాభిప్రాయాన్ని టెన్షన్ గా తీసుకుంటారు ఇమ్మీడియట్ గా తీసుకుంటారు నీకు టీవీ 9 లో వచ్చే వార్తకు ఇనాలి తప్ప ఏం చెప్పేది లేదు కదా మన దాంట్లో బోత్ సైడ్ ఉంటది ఇక్కడ మనకు బోత్ సైడ్ వన్ వే ఉండదు ఇక్కడ బోత్ సైడ్ ఉంటది చాలా మంది కాంగ్రెస్ అంటున్నారు కొంతమంది బీజేపీ అంటున్నారు సో ఇది పోల్ రూపానికి పోతేనే మనకు అర్థమవుతుంది ఇది నిజమైన వాస్తవం కూడా తెలుస్తుంది నవే అంటే ప్రజలలో కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నది కమ్యూనిస్ట్ సోదరులు కూడా కన్ఫ్యూజన్ మానుకొని కమిట్మెంట్ తోటి బయటకు వస్తే వాళ్ళకు కూడా ఇది ఉంటది మునుగోడు వాళ్ళ వాళ్ళకి కావాల్సింది మునుగు టిఆర్ఎస్ కావాల్సింది మునుగోడులో అయిపోయింది ముసలి వాడేసిన అంతే సూరి పార్టీ దప్పడం పార్టీ వాళ్ళని సూది పార్టీ దప్పడం పార్టీ ఏడవన్నరా కమ్యూనిస్ట్ ఏడున్నదా పార్టీ ఒకనొక రకంగా కేసీఆర్ అంటే మచ్చలున్నాయేమో కానీ సిపిఎం పార్టీ అది సిపిఐ పార్టీ జాతీయ హోదాని కోల్పోయింది కోల్పోయింది దాంతో